కొంతమంది శరీరం నుంచి దుర్గంధం వ్యాపిస్తూ అందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా సరే మిగతా వ్యక్తులు వారిని అవహేళన చేసే ప్రమాదం ఉంటుంది. ఇలా శరీరం నుంచి దుర్గంధం రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. అల్లం అధిక మోతాదులో వాడడం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ని తొలగించడం, శరీర దుర్గంధాన్ని మాయం చేయడం జరుగుతుంది. చాలామందికి ప్రయాణాల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాంతులు వస్తూ ఉంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుందట. నోటిలో చేరే ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియాలను అల్లం సంహరించి దంతాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఈ అల్లానికి ఉంది. ఇది కాలేయం మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. రక్తనాళాల్లోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఆస్తమాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చిటికెడు ఉప్పుతో కలిపి అల్లాన్ని భోజనానికి ముందు తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మానవులకు సంక్రమించిన షుగర్ వ్యాధిని, దీర్ఘకాల అనారోగ్యాలని తగ్గించే గుణం అల్లానికి ఉంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, సిడ్నీ విశ్వవిద్యాలయంలోని కొంతమంది పరిశోధనలు చేసి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అల్లం రసాన్ని అని అల్లాన్ని ముద్దగా నూరి కానీ తీసుకుంటే చక్కెరలోని కండరాలకు రక్తాన్ని చేర్చే ప్రక్రియ వేగవంతమవుతుంది. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోకపోయినా కానీ అల్లాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే అవకాశం చాలా ఉంది. రెగ్యులర్గా అల్లాన్ని తీసుకుంటూ ఉండండి, మీకుండేటువంటి అనేక వ్యాధుల్ని దూరంగా తరిమికొట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.